पेरु शर्वानी कसम एव्री संडे मनम जरुपुकुने मीट ए लेजेंड प्रोग्राम की स्वागतम सुस्वागतम ई रोजु प्रती संडे लागा ई रोजु मन मुंदुकी ओक ग्रेट पर्सनालिटी राबोतुन्नारु वारु एवरो कादु मन इंडियन फारेस्ट डिपार्टमेंट की संबंधिंचिन वाळ्ळु एंतो मंदिकी फारेस्ट नेचर अंटे चाला इष्टं कदा एन्नो चालेंजेस फेस चेसी मन एन्नो इयर्स नुंचि मन इंडिया कोसम मन देशं कोसम फारेस्ट कंजर्वेशन सर्विसेस अंदजेस्तुन्नारु Our Swargam Srinivas sir, who is an additional principal chief conservator officer, administration officer. So first, manam matladukundam meeru ee forest department loki enter avadaniki mee motivation enti sir. What made you to choose this forest service? Yeah, good morning, Amma. Thank you very much for this opportunity of sharing my experiences kuda mee group andartoti dwara. చాలా సంతోషంగా ఉంది. తర్వాత అదేవిధంగా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు నేను ఫారెస్ట్ సర్వీస్కి రావడానికి కారణం ఏంటని చెప్పేసి, దాంట్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏ రకంగా దోహదపడ్డాయి అనేది తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే నా పేరెంట్స్ హూ హ్యావ్ అలౌడ్ మీ టు పర్స్యూ, నేను ఏదైతే చేయాలనుకున్నానో దాన్ని పర్స్యూ చేయడానికి ముందు పేరెంట్స్ యొక్క సహకారం కానివ్వండి, వారి యొక్క బ్యాకింగ్. అండ్ రెండవది ఏంటిదంటే వన్ ఆఫ్ మై అంకుల్ ఆయన వెటర్నరీ సర్వీస్లో ఉండేవారు మన తెలంగాణలో. సో హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ చాలా వరకు నన్ను అంటే ఈ విధంగా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఎగ్జామ్స్ రాయడానికి. అండ్ రెండవది అమ్మ, నేను అంటే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము నేను ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళటం జరిగింది. సో అక్కడ చాలామంది అంటే యూపీ, ఒడిస్సా, బీహార్ నుంచి చాలామంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అంటే వాళ్ళ హైయర్ స్టడీస్ పర్సూ చేయడానికి. సో అక్కడ వాతావరణం అంతా కూడా ఒక మినీ ఇండియా లాగా ఉండడమే కాకుండా చాలామంది కూడా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు. సో వాళ్ళని చూసి తర్వాత నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఎగ్జామ్స్ రాయడం వల్ల, సో ఈ రకంగా మా అంకుల్, మా పేరెంట్స్, అదేవిధంగా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాయడము, అందులో సక్సీడ్ కావడము, సో ఇవన్నీ కూడా ఏంటిదంటే ఇది కూడా మనం కష్టపడి మనము ఇష్టంగా ఇందులో ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం అనేది ఒకటి. తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ వినడం ద్వారా అంటే వాళ్ళ సక్సెస్ చూసిన తర్వాత ఈ రంగంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి రావడం వల్ల మనము మన ప్రాంత ప్రజలకు కానివ్వండి, అదేవిధంగా సమాజానికి మనం చాలా అభివృద్ధికి చాలా తోడ్పడవచ్చు అనేది ఒక విషయం నాకు అక్కడ అవగాహన కావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఢిల్లీ నుంచి ఈ మన ట్రైనింగ్ అకాడమీస్ ముసోరే కానివ్వండి, లేకపోతే అదేవిధంగా ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్లో కానివ్వండి, వాళ్ళు అక్కడ చేరిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంటే సెలవుల్లో కానివ్వండి, వాళ్ళు తరచుగా మా దగ్గరికి రావడం జరిగినప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలు విన్న తర్వాత తప్పకుండా ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వైపు వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన రావడము. అండ్ ముందే చెప్పాను కదా అక్కడ ఉండేటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో మిగతా స్టూడెంట్స్, ఫ్రెండ్స్, వారి యొక్క సహకారం అండ్ వారి యొక్క తోడ్పాటు వల్ల ఈ ఎగ్జామ్స్ అల్టిమేట్గా రాయడము, అందులో నేను ఫారెస్ట్ సర్వీస్లో విజయం సాధించడము, దాని తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నాకు రావడము, ఇప్పుడు తర్వాత తెలంగాణకి రావడము, ఈ విధంగా జరిగింది. అండ్ చాలా అంటే ఇది ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కూడా, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. అంటే మిగతా రంగాల్లో కూడా మనకి తప్పకుండా ప్రజలకి మనం ఉపయోగపడాలి, తోడ్పడు చేయాలి అనుకుంటే చాలా ఉన్నవి, బట్ దాంట్లో ఇది నేను అనుకునే నాకు నా అనుభవాన్ని బట్టి ఇది చాలా ఉత్తమమైన రంగము. చాలా మందికి అట్లాంటి అభిలాష, అట్లాంటి కోరిక ఉన్న వాళ్ళు తప్పకుండా కష్టపడి ప్రయత్నిస్తే ఇందులో విజయవంతమైన కావటమే కాకుండా తప్పకుండా సమాజం అభివృద్ధికి, అదేవిధంగా ఇలాంటి ప్రకృతి వనరులని మనం రక్షించుకోవడం, సంరక్షించుకోవడము, వాటి అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములు చేయడము, ఇలా రకరకాలుగా మనకి చాలా ఆపర్చునిటీస్, అవకాశాలు వస్తాయి. వాటిలో తప్పకుండా మనము వాటి ద్వారా మనము తోడ్పాటు చేయవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. అది నా విషయంలో చాలా వరకు నిరూపించబడ్డది కూడా. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతో మంది అనుకుంటారు
మనము దేశానికి సర్వీస్ చేయాలి, మనం మన సైడ్ నుంచి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి. కానీ మనం అవన్నీ ఛాలెంజెస్ ని ఫేస్ చేసి ఈ పొజిషన్, మీరు ఒక అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ ఈ పొజిషన్ కి రీచ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇంత మనం ఎన్నో అనుకుంటాం కానీ వాటిని సాధించి నిరూపించి చూపించడమే కావాలి. మీరు మా అందరికి ఎంతో ఆదర్శంగా నిదర్శనంగా నిలుస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అండ్ సార్, మనం ఎంతో మంది ఇంజనీరింగ్ అంటూ కంప్యూటర్స్ అంటూ అది ఇది అనుకుంటూ అలా టెక్నాలజీ ఫీల్డ్ సైడ్ వెళ్తున్నారు. కానీ మనం ఫారెస్ట్ నేచర్ అగ్రికల్చర్ అంటే ఎవరికి అంత ఐడియా రావట్లేదు. అసలు ఎలా వెళ్ళాలి, ఏంటి దీనికి ఫ్యూచర్ ఏముంటుంది, మనకి అంత స్ట్రాంగ్ బేస్ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫారెస్ట్ సర్వీస్ లోకి రావాలంటే అమ్మ ముఖ్యంగా ఓన్లీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అర్హత ఉంటుంది. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి లేకపోతే దీంట్లో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీకు ముందు చెప్పినట్టు యూపీఎస్సీ ద్వారా మనము ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ సర్వీస్కి సెపరేట్ స్ట్రీమ్ ఉంటుంది. సో ఈ సర్వీస్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదమ్మా అంటే, మిగతా సర్వీస్లో ఎలా ఉన్నా కూడా ఈ సర్వీస్లో కేవలము ప్రస్తుతము మనం సమాజానికి ఉపయోగపడటమే కాకుండా భావితరాలకి అంటే మన పిల్లలకి ఒక అమూల్యమైనటువంటి ప్రకృతి వనరులను కాపాడి ఒక మన భావితరాలకి ఒక మంచి ప్రకృతి సంపదని అందించడంలో మనం ఎంతో దీంట్లో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మిగతా సర్వీస్లో ఏంటిదంటే ప్రస్తుతము ఉన్న వాళ్ళకి మనం ఉపయోగపడటం జరుగుతుంది, అదేవిధంగా కొన్ని కుటుంబాలకి లేకపోతే కొంతమందికి మనము హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక్క సర్వీస్ మాత్రమే ఫారెస్ట్ సర్వీస్. ఇట్లాంటి సర్వీస్ ఏంటిదంటే మన ప్రకృతి వనరులని కాపాడుకోవడం వల్ల ప్రస్తుతం మనం ఉంటున్న పరిస్థితుల్ని మనము మంచి ఒక మెరుగైన పరిస్థితుల్లో జీవించడానికి ఒక వాతావరణం, అనువైన వాతావరణం కల్పించడానికి మనం కృషి చేయొచ్చు. అదేవిధంగా మన భావితరాలకి ఒక మంచి ప్రకృతి పరంగా ఒక సమాజం మనం హాయిగా ఆనందంగా జీవించడానికి సరైనటువంటి ప్రకృతి వనరులు ఉన్నటువంటి సమాజాన్ని కూడా మనము రక్షించడంలో దీంట్లో పాత్ర ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, చాలామంది మీరు చూసి ఉంటారు ఈ మన ఫారెస్ట్కి సంబంధించినటువంటి కానివ్వండి లేకపోతే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ ప్రదేశాలు. వీటన్నిటికీ కూడా చాలామంది అంటే లక్షలు వేలు ఖర్చు పెట్టేసి ఆ ప్రాంతాలకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మధుమలై శాంక్చురీ కావచ్చు లేకపోతే టైగర్ రిజర్వ్సే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మన దగ్గర ఇప్పుడు చూసుకున్నట్టయితే కవాల్ కానివ్వండి, ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, లేకపోతే ఇటు అచ్చంపేట ఈ ప్రాంతాలు కానివ్వండి. సో అందరూ కూడా ఏంటంటే వేలు లక్షలు ఖర్చు పెట్టేసేసి చాలా కష్టపడి ఈ ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఫారెస్ట్ సర్వీస్లో అయితే మాత్రం మాకు అంటే ఈ పని చేస్తూ ప్రభుత్వం అంటే మనకు జీతం ఇస్తుంటుంది, ప్లస్ మనం ఈ ప్రాంతాలని ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ప్రాంతాలతోటి మనం మమేకమై పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ ఆక్సిజన్ ఇట్లాంటివి సరఫరాకి అవసరం లేకుండా అంటే చాలా మంది మార్నింగ్ వాక్ అని ప్రాంత పార్కులకి వాటికి వీటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా సర్వీస్లో మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అడవి ప్రాంతాల్లో తిరగడానికి స్వేచ్ఛగా, అదేవిధంగా మంచి ఆక్సిజన్ సప్లై, ప్లస్ ఈ పని చేస్తున్నందుకు ఈ జాబ్ చేస్తున్నందుకు జీతం కూడా ప్రభుత్వం నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది దీంట్లో ఈ సర్వీస్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. అదేవిధంగా ఈ ఒక్క సర్వీస్లోనే కాకుండా మీరు అంటే దీంట్లో ఎన్నో రంగాలు ఉన్నాయి ఫారెస్ట్ సర్వీస్. అడవుల సంరక్షణే కాదు, అడవుల అభివృద్ధే కాదు, మొక్కల్ని పెంచడమే కాదు, వన్యప్రాణి సంరక్షణ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనకి ఈ భూ ఉపరితలం మీద ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది. ఈ మన గ్యాసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం వల్ల, సో ఇవన్నీ తగ్గించడంలో ఇవన్నీ వీటి యొక్క అడవుల పాత్ర ఎంతో ఉంటుంది. సో మన అడవిని సంరక్షించుకోవడం వల్ల ఈ ఉష్ణోగ్రత లెవెల్స్ని కూడా మనం 1-3 డిగ్రీల వరకు కూడా తగ్గించుకునేటువంటి ఉపాయము, ఏకైక ఉపాయం ప్రస్తుతం మన ముందుంది, కేవలం ఈ అటవీ సంరక్షణ, ఈ వన్యప్రాణుల సంరక్షణ ద్వారానే మనం సాధించవచ్చు. సో ఈ రకంగా ఎన్నో రంగాలు ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టు వన్య సంరక్షణ, అడవుల పెంపకము, ఉన్న అడవుల్ని అభివృద్ధి చేసుకోవడము, అదేవిధంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయడము, అదేవిధంగా ప్రకృతి పరంగా ఈ ప్రజలతోటి ప్రజల భాగస్వామ్యంతో వీటిని పెంచుకునేటువంటి ఎన్నో అవకాశాలు, అదేవిధంగా
మన ప్రభుత్వ భూములే కాకుండా అవుట్ సైడ్ అంటే ప్రైవేట్ భాగస్వామ్యం తోటి కూడా ఈ రకమైనటువంటి పచ్చదనాన్ని పెంపొందించుకోవడానికి మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో ఈ రకమైన ఈ రంగంలో ఉన్నటువంటి అవకాశాలు చాలా అపారం. నాకు తెలిసి ఈ రంగంలో ఎంచుకున్న వారు ఎవరు కూడా బహుశా వారు చింతించేటువంటి అవకాశం లేదు. అండ్ నేను దాదాపు నాకు 30 సంవత్సరాల సర్వీస్ జరిగింది. సో ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఈ సర్వీస్లోకి ఎందుకు వచ్చామనేటువంటి అభిప్రాయం కలగలేదు. సో ప్రజలతోటి కలిసి పనిచేసేటువంటి అవకాశం, వాళ్ళ భాగస్వాములు చేసేసి అభివృద్ధి చేసుకోవేటువంటి అవకాశము, అదేవిధంగా లేదు వన్యప్రాణుల సంరక్షణ కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఈ రకంగా మొక్కల పెంపకమే కానివ్వండి, లేకపోతే ప్లాంటేషన్స్ రేస్ చేయడమే కానివ్వండి, ఈ రకంగా ఎన్నో రంగాల్లో కూడా మనకి ఈ ఫారెస్ట్ సర్వీసు అవకాశం కల్పిస్తుంది. సో ఉత్సాహవంతులకి కానివ్వండి. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యంగా ఉమెన్ వారికి కూడా చాలా వరకు దాదాపు 30% రిజర్వేషన్ కూడా ప్రభుత్వం కానివ్వండి అన్ని కల్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫారెస్ట్ సర్వీస్లో కూడా దాదాపు 25-30% వరకు మహిళలు కూడా రావడం జరుగుతూ ఉంది. సో ఆడ మగ అన్న తేడా లేకుండా కూడా ఈ అడవుల పరిరక్షణ మరియు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అంటే రేపు మన భావితరాలు ప్రశాంతంగా మంచి వాతావరణంలో జీవించాలంటే ఈ అడవుల రక్షణ ఏకైక మార్గం. అండ్ ఆ మార్గం దిశలో ఎవరు కూడా మహిళలు అందరూ కూడా భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇక్కడ ములుగులో, మెదక్ జిల్లా ములుగులో కూడా ఫారెస్ట్ కాలేజ్ మరియు రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు కేవలం తమిళనాడులోని మెట్టుపాలయంలోనే ఉండేది. సో అటువంటి ఫారెస్ట్రీ కోర్సెస్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. సో కేవలం అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగాలకే రావాలని లేదు, ప్రైవేట్ పరంగా కూడా అంటే మన వుడ్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, అదేవిధంగా ఆల్టర్నేటివ్ వుడ్ మెటీరియల్స్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి ఎలాంటి అనుమానం లేదు. Yes, sir. Thank you, sir. Thank you so much, sir. ఇప్పుడు మనము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ సార్ చెప్పాలంటే మా తాతగారు కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఇలాంటివన్నీ నేను చూస్తున్నాను, కొంచెం కొంచెంగా తెలుసు, వీటన్నిటికీ ఎంతో రుణపడి ఉన్నాను. అండ్ సార్ మీ గురించి కూడా నేను ఆర్టికల్స్ కానీ అవి చదవడం కానీ చాలా విన్నాను. మీరు మెరిటీరియస్ అవార్డు తీసుకున్నారు శోభ ఐఎఫ్ఎస్ మ్యామ్తో పాటు, అండ్ దాని గురించి కొంచెం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా సార్? అది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి అంటే ఐఏఎస్ ఐపీఎస్ అదేవిధంగా ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఉత్తమంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఈ మూడు రంగాల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మెరిట్ సర్టిఫికెట్తో పాటు దాదాపుగా ₹5,00,000 నగదు బహుమతి కూడా వారికి ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా నేను తర్వాత నా తర్వాత కూడా ఇంకా కొంతమంది ఆఫీసర్స్ ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. అది అంటే బేసికల్లీ అంటే ఈ అవార్డు కోసము మనం పనిచేయటం అని కాదు. సో అది రావడం సంతోషము. మరింత మనము మన కర్తవ్యం పట్ల నిబద్ధతో పట్టుదలతో పనిచేయడానికి అవి స్ఫూర్తినిస్తాయి, ఉత్సాహాన్ని ఇస్తాయి, దాంట్లో అనుమానం లేదు. సో శ్రీమతి శోభ గారు కూడా మా ప్రధాన అటవీ ముఖ్య సంరక్షణ అధికారి గారు, వారు కూడా ఉమెన్, 1986 బ్యాచ్ కి చెందినటువంటి అధికారిని వారు. అదేవిధంగా నా తర్వాత కూడా సువర్ణ గారు అని చెప్పేసి కూడా మహిళా అధికారి గారికి ఈ అవార్డు రావడం జరిగింది. సో అదేవిధంగా ఆర్ఎం డోబ్రియాల్ గారు అని చెప్పేసి ఇప్పుడు మన గజ్వెల్ మెదక్ ప్రాంతంలో అటవీ పునరుద్ధరణ గురించి చాలా విశేషంగా కృషి చేయడం జరిగింది. సో ఆ విధంగా అవార్డులు ప్రభుత్వ పరంగా రావటము తప్పకుండా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో అంటే గుర్తింపు రావడం అనేది తప్పకుండా జరుగుతుంది. ఈ రంగంలో కూడా గుర్తింపు అనేది చాలా వరకు అంటే ప్రభుత్వ పరంగా ఏంటిదంటే ప్రభుత్వ ఉద్యోగం అనగానే చాలా మందికి ఒక కొద్దిగా తేలిక అభిప్రాయం ఉంటుంది. అలా కాకుండా ఈ రంగం ప్రభుత్వ పరంగా కూడా మనం చేసే అవకాశము అదేవిధంగా గుర్తింపు కూడా ఉంటుందని చెప్పేసి ఈ అవార్డులు మనకి తెలియజేస్తాయి. వండర్ఫుల్ సార్, సో గ్రేట్ ఆఫ్ యూ సార్, ఫెంటాస్టిక్ సార్. సార్ అండ్ ఇప్పుడు మనము ఫారెస్ట్ సర్వీసెస్ లీగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే మనకి ఏంటి సోర్సెస్, మనకి యూపీఎస్సీ దాని ద్వారానైనా ఇంకా ఎలా మనం ఎంటర్ అవ్వచ్చు, దాని గురించి స్మాల్ గైడెన్స్ సార్? ఫారెస్ట్ సర్వీస్ కి ముందు చెప్పినట్టు సైన్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో మా దగ్గర వివిధ స్థాయిలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది.
అండ్ ముందు చెప్పినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అప్ టు రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్యాడర్ వరకు ఇది యూనిఫామ్ సర్వీస్ అంటే మిగతా మన పోలీస్ సర్వీస్ లాగా లేకపోతే ఆర్మీ లాగా నేవీ లాగా యూనిఫామ్ ఉంటుంది ఒక డిసిప్లిన్ ప్రకారంగా ఉంటుంది రేంజ్ ఆఫీసర్ పై స్థాయిలో అసిస్టెంట్ కన్జర్వేటర్ స్థాయి ఉంటుంది దానికి పట్ట గ్రాడ్యుయేట్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అండ్ అదేవిధంగా యూపీఎస్సీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి అదే మాత్రం యూనిఫామ్ ఉండదు సో అప్ టు రేంజ్ ఆఫీసర్స్ వరకు యూనిఫామ్ ఉంటుంది రేంజ్ ఆఫీసర్ కింది స్థాయిలో సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా బీట్ ఆఫీసర్ ఈ మూడు స్థాయిల్లో యూనిఫామ్ ఉంటుంది సో మిగతా యూనిఫామ్ సిబ్బందికి ఉన్నటువంటి ట్రైనింగ్ మాకు కూడా అంటే యూనిఫామ్ ఉండదు కానీ ట్రైనింగ్ పరంగా అందరికీ మనం శారీరక దృఢత్వము అదేవిధంగా మానసికంగా మనము ఇవన్నీ ట్రైనింగ్స్ దాదాపు 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది అందరికీ కూడా సో బీట్ ఆఫీసర్ స్థాయిలో ఇంటర్మీడియట్ వరకు అర్హత ఉంటుంది దాని తర్వాత సెక్షన్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ స్థాయిలో గ్రాడ్యుయేట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీనికి ఉంటుంది అండ్ రేంజ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ స్థాయి వరకు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ చేస్తుంది అండ్ తర్వాత వాళ్ళ ప్రకటనల ద్వారా రిక్రూట్మెంట్ అవుతుంది ముందు రాత పరీక్ష ఉంటుంది దాని తర్వాత శారీరక ఫిజికల్ ఫిట్నెస్ కోసము పరీక్ష ఉంటుంది అంటే దాంట్లో మగవారికి అయితే దాదాపు 4 గంటల్లో 25 కిలోమీటర్లు మనం వాక్ చేయాల్సి ఉంటుంది ఇందులో మెడికల్ టెస్ట్లు అవన్నీ తర్వాత కూడా వాకింగ్ టెస్ట్లో కూడా మనము మన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది అదే మహిళలకైతే 4 గంటల్లో 16 కిలోమీటర్లు వాకింగ్ టెస్ట్ ఉంటుంది ఇది అన్ని స్థాయిలో వారికి ఉంటుంది బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అదేవిధంగా ఐఎఫ్ఎస్ వారికి కూడా సేమ్ ఇదే ఇవన్నీ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది సో మనం మానసికంగా ఫిజికల్గా కూడా ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సర్వీస్లో ప్రవేశం ఉంటుంది అదేవిధంగా సైన్స్ గ్రాడ్యుయేట్స్ సో ముందు పుస్తకాల్లో అంటే కొంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వారికి కొద్దిగా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే మ్యాథ్స్లో మనం చాలా మంచిగా చురుకుగా ఉన్నట్టయితే సైన్స్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి కొద్దిగా అవకాశం అంటే పరీక్ష పరంగా కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే మిగతా సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎవరైనా కూడా కంప్లీట్ చేయవచ్చు నాది అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు మామూలుగా నేను బీజెడ్సి గ్రూప్ నుండి వచ్చాను బిఎస్సి ఎంఎస్సి కెమిస్ట్రీ చేయడం జరిగింది నేను బట్ జనరల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా ఇంతకు ముందు చెప్పినట్టు ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ఈ మధ్య కాలంలో చాలామంది ఫారెస్ట్రీ గ్రాడ్యుయేషన్స్ కూడా చేసి ఈ సర్వీస్లోకి రావడం జరుగుతూ ఉంది సో వారికి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది సో తప్పకుండా మనము రాత పరీక్షలో మన నైపుణ్యాన్ని పరీక్ష మనము చూపెట్టాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్గా కూడా మన ఫిట్నెస్ ఏ రకమైనటువంటి బాడీలో ఇబ్బందులు లేనటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో ఈ పరీక్షలో ఈ వాకింగ్ టెస్ట్లో వాళ్ళు పాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా సెలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అంటే కింది స్థాయిలో దాదాపు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ దూలపల్లిలో మా ఫారెస్ట్ అకాడమీ ఉంది అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే రేంజ్ ఆఫీసర్స్కి తర్వాత ఏసీఎఫ్ స్థాయిలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి లైక్ కోయంబత్తూర్ అస్సాంలో బర్నీహాట్ అని ఆ విధంగా 4-5 ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లో బాలాఘాట్ అని చెప్పేసి డెహ్రాడూన్లో ఈ విధంగా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నవి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఐఎఫ్ఎస్ అభ్యర్థులకు మాత్రం డెహ్రాడూన్లో ఇండియన్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ అని చెప్పేసి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారికి ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చిన వారికి డిపార్ట్మెంట్ పరంగా వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్కి మాత్రం అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకునే సమయానికి వారికి వారు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి దేశంలోని వివిధ రాష్ట్రాలకి వాళ్ళని అలాట్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ రాష్ట్రంలో అలాట్ చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో వాళ్ళు సేవలు అందించాల్సి ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ తర్వాత కేంద్ర సర్వీస్లోకి ఢిల్లీలో కూడా డెప్యుటేషన్ మీద వెళ్ళి పనిచేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలో కేవలం ఫారెస్ట్లోనే కాకుండా వేరే డిపార్ట్మెంట్లోకి కూడా మనము డెప్యుటేషన్ మీద వెళ్ళి పనిచేసే అవకాశం ఉంటుంది అంటే అభివృద్ధి డెవలప్మెంట్ ఫీల్డ్స్లో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది నా వరకే వచ్చినట్టయితే నేను దాదాపు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గ్రామీణాభివృద్ధి డిపార్ట్మెంట్లో కూడా అంటే ఇప్పుడు మన డిఆర్డిఎస్ తర్వాత ఎంపీడిఓస్ ఉంటారు కదా వీళ్ళ తోటి కూడా నేను మన ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏగా ఆదిలాబాద్ జిల్లాకి దాదాపు 5 సంవత్సరాలు అక్కడ
డిఆర్డిఏలో డిప్రెషన్ మీద పనిచేయడం జరిగింది. సో ఆ విధంగా గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా అక్కడ డిఆర్డిఏ తరఫున మహిళా స్వయం సహాయక సంఘాలతోటి మీకు తెలుసు ఎస్ఎస్జి గ్రూప్స్ అని చెప్పి చెప్పడం ఉంటుంది, పొదుపు చేసేసి వారికి ఆర్థికంగా వారు నిలదొక్కుని అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. బ్యాంక్ ద్వారా వారికి రుణాలు ఇప్పించడము, తర్వాత పొదుపు ఇవన్నీ చేసేసి వారు స్వయం సహాయక కార్యక్రమాలు చేసుకుంటూ చిన్న చిన్న బిజినెస్ కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో కూడా నేను ఒక 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వింగ్ లోపల మన అప్పుడు మన దగ్గర వాటర్ యూజర్స్ అసోసియేషన్ నీటి నిర్వహణ సంఘాలు ఉండేటివి గ్రామాల్లో. సో అంటే వివిధ ప్రాజెక్టులు మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, ఈ విధంగా మన ప్రాజెక్ట్స్ కింద నీటి యజమాన్య పద్ధతుల్లో రైతులకు శిక్షణ ఇవ్వటము, అందులో కూడా నేను రైతులతోటి కలిసి పనిచేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రకృతి వనరులు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి నీరు, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా ఇటువంటి మన అటవీ సంరక్షణ, ఈ రకంగా డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ అభివృద్ధి పరంగా మనము మన అభివృద్ధి మన మార్క్ చూపెట్టేటువంటి అవకాశం ఈ సర్వీస్ ద్వారా మనకు లభించే ఆస్కారం ఉంటుంది. దానికి నేను చెప్పినటువంటి ఇప్పుడు నా ఎగ్జాంపులే ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే మనం వేరే సర్వీస్లో వేరే ఎక్కడ చేసి ఉంటే, సపోజ్ ఇప్పుడు ఐఏఎస్గా మనం సెలెక్ట్ అయి ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం ఉంది, ఐఏఎస్గా జిల్లా కలెక్టర్గా అవన్నీ చేసే అవకాశాలు ఉంటాయి, మిగతా డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చి పనిచేయడానికి కుదరదు, అట్లాంటి ఆ విధంగా ఉండదు. అదే మేము ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నందుకు వేరే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు చెప్పినట్టు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో, లేకపోతే దాని పేరేంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సో అవకాశాలు అనేది చాలా ఉంటుంది. సో తప్పకుండా మన శ్రమకు తగ్గ ఫలము, అదేవిధంగా ఒక మెయిన్ సంతృప్తి ముందు చెప్పింది ఏంటంటే మనము ప్రకృతి పరంగా ఎంత అమూల్యమైనటువంటి వనరులు మనకి ఉన్నవి ప్రకృతి ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా మందికి తెలుసు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పరితహారం అని చెప్పేసి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. దీంట్లో గ్రామ స్థాయిలో, గ్రామ పంచాయతీల్లో, తర్వాత మున్సిపాలిటీస్లలో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మీరు చూసినట్టయితే రహదారి వెంబడి చెట్ల మొక్కల పెంపకము, ఆ విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మొక్కలు పెంచడం, ఇవన్నీ కూడా గ్రామ సర్పంచులు వీళ్ళంతా కూడా పాల్గొని చాలా బ్రహ్మాండమైనటువంటి పచ్చదనాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఈ చదివి ఉంటారు కూడా ఈ మధ్య ఈ కరోనా వచ్చినటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ ప్రకృతి పరంగా మనము ఎంత మానవుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనే విషయం కూడా చాలా మందికి అవగాహనలోకి వచ్చింది. అండ్ మీరు చూసి ఉంటారు ఈ మధ్య ఢిల్లీలో అటువంటి ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్యాంకులు, ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు, ఆక్సిజన్ లేక, సో ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రకంగా అపారమైనటువంటి మనము సేవా కార్యక్రమాలు చేసేటువంటి సర్వీసు ఒక ఫారెస్ట్ సర్వీస్ అని చెప్పేసి నా నమ్మకము. అండ్ ఇందులో పనిచేస్తున్నందుకు ఆల్సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ దట్ ఐ హావ్ సెలెక్టెడ్ సచ్ ఏ వండర్ఫుల్ సర్వీస్. Yes sir, thank you sir, great information అందించారు మా అందరి కోసం. ఎగ్జాక్ట్లీ, మనము మన ప్రకృతిని మన నేచర్ని మనం కాపాడుకోవడమే ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన బాధ్యత మన అందరిది, ప్రతి ఒక్కరిది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళదే కాదు మనందరిది కూడా. సరే ఇప్పుడు ఒక ఎవరైనా ఫారెస్ట్ సర్వీస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే, ఇప్పుడు ప్రెసెంట్ రాబోయే వాళ్ళైనా కానీ ఎవరికైనా ఇంటెన్షన్ ఉన్నా కూడా, వాళ్ళు చేయాల్సిన ఎగ్జాక్ట్ రోల్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళ నుంచి అయినా లేకపోతే పీపుల్ నుంచి అయినా అందరి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన మా రోల్ ఏంటి సార్ యాక్చువల్గా? ముందు మనకు స్పష్టత ఉండాలి, మనం అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము ముందు లైఫ్లో. మనము బేసికల్లీ మన ఆలోచన విధానం కానివ్వండి, లేకపోతే మన యొక్క ఆటిట్యూడ్ ఏ రకమైనటువంటి సర్వీస్కి కానివ్వండి, ఎట్లాంటి రంగంలో మనము వెళ్ళినట్టయితే మనం రాణించేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పట్ల మనకి అవగాహన ఉండాలి. అంటే అన్ని కేవలం అంటే చదువులో మాత్రమే ఉంటే సరిపోదు, మనం అన్ని రంగాల్లో అంటే క్రీడల పరంగా అయినా కూడా మనం చురుకుగా పాల్గొనాలి. సో దట్ ఏంటంటే దాంతో మనకు ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం,
అదే విధంగా మనకి ఒక హెల్త్ పరంగా కూడా మనకి అవి ఎంతో సహకరిస్తాయి. అదేవిధంగా మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు, మన సమాజంలో అంటే సొసైటీ పరంగా మనం జరుగుతున్నటువంటి విషయాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాల పట్ల అవగాహన, ఆ విధంగా అంటే వాటి మీద మనకి నాలెడ్జ్ ఉండాలి. ఆ రకంగా మనము వాటిని అంటే చాలా మంది న్యూస్ పేపర్ని ఏదో టైం పాస్కి చదివేసేసి పక్కన పడేస్తూ ఉంటారు. ఆ రకంగా కాకుండా సమాచార పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల పట్ల అవి చదివి వాటి అవగాహన పెంచుకోవడము, వాటి దానికి సంబంధించినటువంటి విషయాల మీద లోతుగా అధ్యయనం కానివ్వండి, మరిన్ని వివరాలు తీసేసుకొని ఏదైనా ఒక సమస్య కానివ్వండి, ఇప్పుడు కరోనా వచ్చింది దానికి సంబంధించినటువంటి విషయాల మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పేసి భూ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, అదేవిధంగా ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది. ఈ రకమైనటువంటి ప్రతి సమస్యల పైన కూడా మనము కేవలం చదవటమే కాకుండా ఒక వార్తా అంశంగా కాకుండా వాటిని క్షుణ్ణంగా వాటి పట్ల అవగాహన పెంచుకోవడము, ఈ రెండు చాలా ముఖ్యం. ఒకటి మన ఆలోచన పరంగా మనము ఏ రకమైనటువంటి సర్వీస్కి మన యొక్క ఆలోచన విధానానికి ఏది సరిపోతుంది అనేది, అండ్ రెండవది ఏంటిదంటే సమాజ పరంగా కొంత మన బాధ్యత ఈ రకమైనటువంటి, ఎందుకంటే ఈ సర్వీసులు అన్నిట్లలో కూడా మనము ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని వారు, విద్య లేని వాళ్ళు ఆ వారితోటి. సో మనం ఒక ఆఫీసర్గా లేకపోతే మనకేదో మనం చాలా కొద్ది పై స్థాయి వ్యక్తులము అని చెప్పేసి వ్యవహరించినట్టయితే మనం సక్సెస్ కాలేము. వారితో మమేకమై వారి యొక్క భాషని, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన మన అదృష్టము, తర్వాత భగవంతుడు ఇచ్చిన దానివల్ల కొంత మన కష్టపడే తత్వం వల్ల మనం ఇలాంటి సర్వీసులకు వచ్చే అవకాశం వస్తుంది. సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రజల పట్ల కూడా మనకి సరైనటువంటి అవగాహన ఉండాలి, ఎందుకంటే వారికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యలతోటి వారు వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్కి దగ్గరికి, అధికారుల దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో వారిని అర్థం చేసుకునేటువంటి ఓపికగా వారి యొక్క సమస్యలు విని వాటికి పరిష్కారం చూపేటువంటి మనకి ఆ మెంటాలిటీ కానివ్వండి, ఆ రకమైనటువంటి మన యొక్క వ్యవహార శైలి ఉండాలి. అట్లాంటి వ్యక్తులకి ఈ ఇట్లాంటి సర్వీసెస్ చాలా చక్కగా సరిపోతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఆ క్యాండిడేట్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో తను స్వయంగా ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని అప్పుడు ఈ రంగంలోకి దున్కాలి. అండ్ ఒకసారి ఈ రకంగా ఈ ఫీల్డ్ కానివ్వండి ఇది మనము ఎంపిక చేసుకున్న తర్వాత కష్టపడి చదవటం అనేది, కష్టపడటం అనేది అయితే ఎక్కడైనా కూడా హార్డ్ వర్క్ పేస్. కష్టపడకుండా మనము ఏదో సాధిద్దామంటే అది ఏ రంగంలో కూడా నాకు తెలిసినంత వరకు వీలు కాదు. అది వ్యాపారమే కానివ్వండి, సమాజ సోషల్ సర్వీసే కానివ్వండి, ప్రభుత్వ సర్వీసే కానివ్వండి, ఏ రంగం మీరు శాస్త్రవేత్త అయినా కూడా, సైంటిస్ట్గా పనిచేసినా కూడా, ఎక్కడైనా కూడా మనం కష్టపడింది ఏదీ రాదు, ఉచితంగా ఏదీ రాదు. సో ముందు మన కష్టపడే తత్వం కూడా ఉండాలి. అండ్ ముందు చెప్పినట్టు మిగతా విషయాల్లో కూడా మనం శ్రద్ధగా చేసి కష్టపడి చదివినట్టయితే లేదా చివరిలో కొంత అదృష్టం కూడా మనకు కలిసి రావాలి. అది లాస్ట్ పాయింట్. ఈ రకంగా మనం అంటే మీరు ఒకటి మన నాలెడ్జ్ని పెంచుకోవడము, అదేవిధంగా మనము పట్టుదలతోటి ప్రయత్నం చేస్తే చాలా వరకు మనం సక్సీడ్ కావడానికి, అదేవిధంగా మనం కష్టపడే తత్వం కూడా మనకి ఏదో ఒక టైంలో తప్పకుండా మనకి విజయాన్ని అందిస్తుంది అని చెప్పేసి నా నమ్మకము. అదేవిధంగా సమాజం పట్ల, మన పొరుగు వారి పట్ల కూడా మనకు అంతో కొంత స్పృహ ఉండాలి, అవగాహన ఉండాలి. సో సమస్యలకి స్పందించేటువంటి మనస్తత్వం ఉండాలి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు. కాకపోతే క్యారియర్లో కానివ్వండి, ఉద్యోగంలో సెలెక్ట్ కావడానికి కూడా ఇవన్నీ చాలా వరకు తోడ్పడతాయి. అండ్ తప్పకుండా అంటే ఒకరోజు అంటే ఈ పరీక్షలు ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏంటిదంటే దీంట్లో చాలా మంది కూడా పాల్గొంటూ ఉంటారు. దాదాపు ఫారెస్ట్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ఈరోజు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా వేలల్లో లక్షల్లో అభ్యర్థులు పరీక్షలు రావడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకంటే మనం కాస్త భిన్నంగా, వాళ్ళకంటే కూడా ఒక పైమెట్టు మనము పెర్ఫామ్ చేయాలి అంటే తప్పకుండా మనము నాలెడ్జ్ పరంగా మనము కూడా పై స్థాయిలో ఉండాలి. దానికోసం తప్పకుండా శ్రమ అవసరము, కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి దేర్ ఇస్ నో షార్ట్ కట్. వీటిలో ఏది షార్ట్ కట్ అంటూ ఏమి ఉండదండి. తప్పకుండా ఐ థింక్ కష్టపడితే ఫలితం వస్తుంది. ఒక ఈ ఫీల్డ్లో రాకుండా ఇంకా వేరే ఎక్కడైనా కూడా మనం సక్సెస్ అవ్వడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అదే ఇప్పుడు మనం కష్టపడింది ఏదీ రాదు, అంతగానం మనం కష్టపడి ఎన్నో ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేసి వాటన్నింటిని దాటుకొని మనం
సర్వీసెస్ లోకి ఎంటర్ అవ్వాలి. ఇంకా ఈ సర్వీసెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనం ఎన్నో వాటిని ఫేస్ చేస్తూ ఉంటాం, కానీ వాటిని క్విట్ చేయకుండా మనకి మీరు గ్రేట్ గా ఎన్నో సేవలు అందిస్తూ మీ గురించి ఎన్నో ఆర్టికల్స్ నేను చదివాను సార్, మీ సర్వీసెస్ మనకి ఏవియరీ గురించి కానీ లేకపోతే బటర్ఫ్లైస్ ప్యారెట్ అనుకుంటా మన నెహ్రూ జువలాజికల్ పార్క్ కానీ ఎన్నో మీరు అచీవ్మెంట్ సాధించారు. సో గ్రేట్ ఆఫ్ యూ సార్, మీ దాన్ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు, వండర్ఫుల్ సార్. సార్ అండ్ మీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి యాజ్ ఏ ఆఫీసర్ గా ఏవైనా ఫ్యూ సక్సెస్ అచీవ్మెంట్స్ షేర్ చేస్తారా సార్? చాలా ఉన్నాయి, అంటే ఎవరు దాన్ని ఏ రకంగా తీసుకుంటారు అనేది ఉంటుంది. ముందు చెప్పినట్టు ఒకటి ఏంటంటే, ఈ ప్రాంతాల్లో ఈ ఇట్లాంటి ప్రదేశాల్లో పనిచేయడానికి కేవలం సందర్శన కోసమే చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టేసేసి వెళ్తూ ఉంటారు. అలాంటిది ప్రభుత్వము జీతం ఇస్తూ ఈ ఇట్లాంటి అవకాశాలు కల్పించడం అనేది చాలా ఉత్తమం అని చెప్పాను. దాని అదొకటి అంటే అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటాను. అదేవిధంగా ఫారెస్ట్ సర్వీస్లో కూడా చాలా ఉన్నాయి. అంటే మనము అంటే ప్రజలకి ఏమాత్రం హెల్ప్ చేసినా కూడా వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి ఆ కృతజ్ఞత భావం అనేది వాళ్ళు మనకి అంటే తర్వాత మనం ఆ ప్రాంతం ఆ ప్రదేశం నుంచి మనం ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీ అయి వెళ్ళిపోతాం. కానీ మనం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మనం చేసినటువంటి హెల్ప్ కానివ్వండి, వాళ్ళు ఎంతో కాలం గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ మనం ఆ ప్రాంతానికి ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని పలకరించే తీరు, వారు ఆప్యాయతతోటి మనల్ని గుర్తుపెట్టుకున్న విధానం చూస్తే దానికి ఏ జీతం కానివ్వండి, ఏ అమౌంట్ ఎంత డబ్బు ఇచ్చినా కూడా అది ఇట్ విల్ నాట్ ఈక్వల్ టు దట్ ఫీలింగ్. అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఒకటి. రెండవది ఏంటిదంటే, ఇప్పుడు చెప్పాను కదండి గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్థలో పనిచేసినప్పుడు, నేను అక్కడ ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం 5,000 గ్రూప్స్ మాత్రమే ఉండేటివి, మహిళా గ్రూప్స్. సో మహిళల గురించి మీకు తెలుసు అందరికంటే చాలా చదువు పరంగా కూడా చాలా వెనుకబడి ఉంటారు, అదేవిధంగా ఆర్థికంగా కూడా ఎలాంటి వారికి సపోర్ట్ ఉండదు. సో కేవలం గృహిణిగా ఆ బాధ్యతలు తప్పకుండా వేరే రకంగా మన సమాజంలో ఎలాంటి ఉండదు. సో అట్లాంటి 5,000 గ్రూప్స్ ఉన్నటువంటి స్థాయి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ చాలా పెద్ద జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆ రోజుల్లో నేనంటే 1999 ఒక 20 ఇయర్స్ బ్యాక్ పనిచేయడం జరిగింది. సో దాదాపు ఒక 25,000 మహిళా స్వయం సహాయక సంఘాల గ్రూపుని కొత్తగా ప్రారంభించి దాదాపు బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి లింక్ చేయడం ద్వారా దాదాపు ఒక 15-20 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి సహాయాన్ని ఇవ్వడం జరిగింది. సో అదొకటి సక్సెస్ స్టోరీగా జరిగింది. అదేవిధంగా అప్పుడు అక్కడ ఆదిలాబాద్లో ఈ డైరీస్ అనేటివి చాలా అసలు లేకుండే, అలాంటి స్థాయిలో నుండి దాదాపు ఒక 10,000 లీటర్ల స్థాయి వరకు అంటే రైతుల దగ్గర నుంచి దాన్ని కలెక్ట్ చేసేసి సరఫరా చేయడము మిల్క్ డైరీ రూపకంగా. ఆ డైరీస్ నుంచి నాగ్పూర్లో ఉండేటువంటి హల్దీరామ్ వాళ్ళకి మిల్క్ని సప్లై చేసేవాళ్ళు. సో అది అదేవిధంగా ఆదిలాబాద్లో ఉట్నూర్ ఆ ప్రాంతంలో న్యాచురల్గా లక్క అనేది దొరుకుతుంది, ఈ మోదుగ చెట్ల పైన ఈ లక్క లభిస్తుంది. సో అది కేవలము అంటే ఉంది కానీ అది దాన్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయలేదు. ట్రైబల్స్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి గిరిజన వాస్తవులు కానీ. సో ఆ లక్క పరంగా కూడా చాలా కార్యక్రమాలు అక్కడ చేపట్టేసి దాని ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు చేశాము. ఇక ఫారెస్ట్ పరంగా వస్తే దాదాపు ఎన్నో 100,000 ఎకరాల్లో సక్సెస్ఫుల్గా ప్లాంటేషన్స్ రేజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా స్మగ్లింగ్ నిరోధానికి, అక్రమ కలప రవాణాకి, స్మగ్లర్స్ తోటి పని వాళ్ళని నిరోధించడానికి చేసినటువంటి కార్యక్రమాలు, గోదావరి వెంబడి స్మగ్లింగ్ నిరోధానికి మేము చేసినటువంటి కృషి, అవన్నీ కూడా చాలా వరకు జ్ఞాపకం ఉంటుంది. రాత్రానక పగలనక కూడా ఆ ఇష్యూస్ లోపల మేము పనిచేయడం జరిగింది. సో అది ఒక సంతృప్తి ఇచ్చేది, ఎందుకంటే అటవీ సంపద ఈ స్మగ్లర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లకుండా చేసినటువంటి కార్యక్రమాలు, స్టాఫ్ సహకారంతో కింద బీటీ ఆఫీసర్ స్థాయి నుంచి కూడా కష్టపడి స్మగ్లర్స్ నుంచి అటవీ సంపదని కాపాడడం అనేది చాలా వరకు సంతృప్తి ఇచ్చింది. అదేవిధంగా ఇరిగేషన్ మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ప్రకృతి వనరుల్లో ముఖ్యమైన ఇంకో వనరు నీరు. సో నీటికి సంబంధించి కూడా సాగునీటి రంగంలో కూడా రైతులతోటి కలిసి పనిచేసేసి శ్రీవరి సాగు అంటే అతి తక్కువ వాటర్ తోటి ఈ వరి సాగుని ఏ విధంగా చేసుకోవచ్చు అనే అంశంలో కూడా ఆ రోజు అప్పట్లో ఒక 4-5 ఇయర్స్ పనిచేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే సక్సెస్ఫుల్గా చాలా వరకు చేశాము. సో ఆ రకంగా జరుగుతాము.
Yes, sir. Wonderful, sir. Sir, inka meer face chesina oka greatest challenge or problem. Enta cheppagalutaru, sir? ఛాలెంజెస్ ప్రతిదీ ప్రతిరోజు ఒక ఛాలెంజ్ అన్నమాట. ప్రతిరోజు ఒక న్యూ బిగినింగ్ లాగా ప్రతిరోజు కూడా ఒక ఛాలెంజ్. ప్రతి సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాటిని అంటే ముందు మనం అర్థం చేసుకుని దానికి ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి మనం ముందుకు సాగినట్టయితే ఉంటుంది. కాకపోతే చెప్పాను, ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఒక 38 సర్వీస్లో దాదాపు 8-9 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాలోనే పనిచేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి మామూలు అపారమైనటువంటి అటవీ సంపదని కాపాడుకోవడము, ముఖ్యంగా స్టాఫ్ని సిబ్బందిని మోటివేట్ చేసేసి ఈ అటవీ సంరక్షణ పట్ల వాళ్ళని మరింత పట్టుదలతోటి నిబద్ధతతోటి పనిచేయటం అనేది చాలా పెద్ద సవాలు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అటవీ చట్టాలు కూడా చాలా వరకు ఏంటిదంటే ఇప్పుడు 1967లో రూపొందించడం జరిగింది. సో వాటన్నిటినీ కూడా అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ పనిష్మెంట్లకి ఎవరు బెదిరి భయపడేటువంటి పరిస్థితి లేదు. సో అటువంటిది కూడా ప్రభుత్వ పరంగా చాలా కష్టపడి మన ఈ పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, దాంట్లో కూడా అటవీ నేరస్తుల్ని దాంట్లో చేర్చడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే అటవీ నేరస్తులు ఉంటారో వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్షన్ కింద యాక్ట్ కింద వాళ్ళని ముందే మనము అరెస్ట్ చేసేసి వాళ్ళని నిర్బంధించవచ్చు. సో ఆ విధంగా అటవీ నేరాలు జరగకుండా కాపాడవచ్చు. సో అది కూడా ఒకటి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ లో మార్పు తీసుకొచ్చేసి అటవీ నేరస్తులను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో చాలా ఉన్నది ఇవన్నీ అంటే చెప్తున్న అంటే మేము సర్వీస్లో వచ్చినప్పటికీ అంటే 1989లో మేము సర్వీస్లో చేరడం జరిగిందమ్మా. సో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఈ టెక్నాలజీ పెరిగిపోయింది ఈరోజు, అండ్ అదేవిధంగా ప్రజల్లో కూడా చాలా అంటే అవగాహన వచ్చింది. ఈరోజు మీరు చూసినట్టయితే ప్రకృతి పరంగా లేకపోతే చెట్ల సంరక్షణ లోపల, మొక్కల్ని సంరక్షించడం లోపల చాలామంది అంటే ముందుకు వచ్చేసేసి స్కూల్ పిల్లలే కానివ్వండి, స్కూల్ పిల్లల స్థాయి నుంచి కూడా ఈరోజు ఉన్నటువంటి అవగాహన ఈ మన సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే టీవీ మాధ్యమం కానివ్వండి, వార్తాపత్రికలు, సో అవేర్నెస్ విషయంలో, అవగాహన విషయంలో ఎలాంటి తక్కువ లేదు. చాలా చాలా అవగాహన వచ్చింది, అండ్ ప్రజలు కూడా చాలా వరకు సహకరించేటువంటి పరిస్థితి వచ్చింది. మా ప్రాంతంలో పచ్చదనం ఉండాలి, ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టండి, పెంచండి, పెట్టిన వాటిని సంరక్షించే విషయంలో కూడా ఇంతకుముందు మొక్కలు పెట్టి మర్చిపోవడం అనేది చాలా సర్వసాధారణం. ఇప్పుడు ఆ రకంగా కాకుండా మీరు హైదరాబాద్లో కూడా చూసినట్టయితే ఎన్నో కాలనీస్ లోపల ఎక్కడైనా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసేసి మరి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే వాటి పట్ల కూడా బాధ్యత తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మా నెహ్రూ జువలాజికల్ పార్క్ హైదరాబాద్లో కూడా జంతువుల సంరక్షణకు కూడా చాలా మంది వ్యక్తిగతంగా, అదేవిధంగా సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆ జంతువుల సంరక్షణకి వాటిని వాలంటరీగా వాటిని దత్తత తీసుకొని వాటిని వాటి అభివృద్ధి కోసము డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా మన సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా చాలా రకంగా నిధులు కానివ్వండి అవి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో తప్పకుండా భవిష్యత్తు అంటే రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి వాతావరణము, మరింత పచ్చదనం పట్ల మరింత ఎక్కువ కృషి జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ రోజు కూడా అంటే మాకు ఆఫీస్కి కూడా చాలా మంది ఇప్పటికి కూడా ఇంకా మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. మాది అంటే ఒకటి వాట్సాప్ నెంబర్ ఉంది, కామన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మన చట్టపర అంటే ఇట్లాంటి అక్రమ నేరస్తుల గురించి, లేకపోతే వన్యప్రాణి సంరక్షణల గురించి, మన అంటే అటవీ ప్రాణుల్ని వేటాడేటువంటి వారి గురించి సమాచారం మాకు ప్రతిరోజు వస్తూ ఉంటుంది. సో చాలా మంది అంటే స్వచ్ఛందంగా ఆ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్ ముఖ్యంగా మళ్ళీ చెప్పిన హైదరాబాద్లో చెప్పినట్టయితే వేరే కాలనీస్లో ఇళ్లలో ఎవరన్నా అంటే విచక్షణ రహితంగా ఏమైనా చెట్లు కొట్టివేయటం అది జరిగితే తక్షణమే మాకు వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే తప్పకుండా ప్రజల్లో అవగాహన ఉంది, తప్ప ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కేవలం మనం మాత్రమే సుఖంగా ఉండడం కాదు, మన భావితరాలు మన పిల్లలకు కూడా మంచి వాతావరణం మనం అందించాలి అనేటువంటి ఒక తపన వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి మంచి మార్పులు మనకి
దాన్ని ఏమంటారు ఒక పాజిటివ్ సైన్ ఇవన్నీ కూడా. Yes, sir. థ్యాంక్ యూ సార్, ఎంతో గొప్ప ఇన్ఫర్మేషన్ ని మీ అందరి కోసం అందించారు. ఫారెస్ట్రీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయిన తర్వాత కూడా మనం ఏమేమి చేయాలి, మన ఫ్యూచర్ ఏంటి ఫారెస్ట్కి సంబంధించింది, ఇప్పుడు ప్రెసెంట్ మన యాజ్ ఎ సిటిజన్గా యాజ్ ఎ పర్సన్గా మన రోల్ ఏంటి, ఎన్నో ఎన్నో విషయాలు మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో మీ సక్సెస్ అచీవ్మెంట్స్తో మాకు ఎంతో గొప్పగా షేర్ చేశారు. లాస్ట్ ఫైనల్గా ఒక ఇద్దరు దగ్గర నుంచి మనం క్వశ్చన్స్ తీసుకుందాం సార్, అండ్ దెన్ విల్ ఎండ్ అవర్ సెషన్. ఎస్, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో లేకపోతే ఏం అడగాలనుకున్నా కూడా హ్యాండ్ రైజ్ చేయండి, అండ్ మీ వీడియో ఆన్ చేసుకొని ఉంటేనే మాత్రమే అడిగే ఛాన్స్ ఇస్తాము, మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ కుమరి సూర్య సార్, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. నెక్స్ట్ షేక్ కదా సార్, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకోటి అంటే ఫారెస్ట్రీలో జాయిన్ అవ్వాలి అంటే ఎలా సార్ ప్రాసెస్ ఏంటి? అంటే ఫారెస్ట్రీలో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? ఎంసెట్ ద్వారానా లేదంటే? లేదు, ఎంసెట్ కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అప్ టు అసిస్టెంట్ కన్సర్వేటర్ ACF అంటే డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1 సర్వీసెస్ వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకు రిక్రూట్మెంట్ జరుగుతుందండి. బీట్ ఆఫీసర్ స్థాయిలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఈ మూడు స్థాయిలో పోస్టులకి మాత్రం సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వీటికి నోటిఫికేషను పబ్లిక్ సర్వీస్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫై చేస్తుంది. సో లైక్ ముందు చెప్పినట్టు రేంజ్ ఆఫీసర్స్ క్యాడర్లో అంటే గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించింది, అదేవిధంగా అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ACF ర్యాంక్ పోస్టులకి, మన గ్రూప్ 1 సర్వీసెస్ DSP డిప్యూటీ కలెక్టర్ స్థాయి పరీక్షలకి గ్రూప్ 1 సర్వీసెస్లో మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫై చేస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి మాత్రం మీరు UPSC ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరము UPSC నోటిఫికేషన్లో సివిల్ సర్వీసెస్కి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దాంట్లో ఫారెస్ట్ సర్వీస్ కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అని చెప్పేసి ఉంటుంది. సో UPSCలో మాత్రం మీకు ముందు ప్రిలిమినరీ పరీక్ష, ఆప్టిట్యూడ్ పరీక్ష అది మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మెయిన్ పరీక్ష అని చెప్పేసి సైన్స్ సబ్జెక్ట్లో మీకు సెపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ, దెన్ ఫిజికల్ టెస్ట్ మీకు చెప్పినాను. సో మీరు ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసినా కూడా మీరు ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై కాకపోతే మళ్ళీ మీరు సెలెక్ట్ కాలేరు. కాబట్టి అన్ని పరీక్షలకు కూడా ఇక్కడ తెలంగాణ సర్వీస్ కమిషన్ దాంట్లో కూడా ఇదే విధంగా రాత పరీక్షలు ఉంటాయి, తర్వాత ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు లిస్ట్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అభ్యర్థుల లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో రెండు పరీక్షలకు కూడా అటు UPSC లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే నియామకాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సార్, అండ్ నెక్స్ట్ షేక్ కదా సార్, అన్మ్యూట్ ఇచ్చాను సార్, యువర్ క్వశ్చన్ ప్లీజ్. యా మాట్లాడండి సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి. ఆడిబుల్ సార్? ఓకే సార్. ఇప్పుడు ఈ సార్ ఓకే సార్. సార్ ఇప్పుడు మనం ప్రకృతిని సంరక్షిస్తే ప్రకృతిని మనం ఏ విధంగా చూసుకుంటే మనకు ప్రకృతి అది మనకు ప్రసాదిస్తుంది అనేది నమ్ముతాను సార్. నేను ప్రకృతి పరంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాను సార్. ప్రకృతిలో అంతా ఫారెస్ట్ వాళ్ళు కాబట్టి మీకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది, ప్రకృతితో నేచర్తో చాలా అనుభవించి ఉంటారు, ఇటువంటి ఆనందం జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సార్, ఏజెన్సీ ఏరియా మాది. అయితే మా ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి ఒక వెనుకబడిన తరగతి వాళ్ళు అంటే ఎస్టీ వాళ్ళు ఫారెస్ట్ని నరికేసి మరి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు యాక్చువల్గా. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని నాశనం చేయాలని కానీ ప్రకృతిని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళు ఆ విధంగా చేశారు, అప్పుడు చేశారు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది, అట్లా చేయడం తప్పని చెప్పి వాళ్ళ జీవనాధారాన్ని తప్పని చెప్పేసి, వాళ్ళు జీవించే విధానం తప్పు, మీరు వ్యవసాయం చేయొద్దు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళతో గొడవలు పెట్టుకొని వాళ్ళ భూమిని లాక్కేసుకొని వాళ్ళకి జీవనాధారం లేకుండా చేస్తుంది. మరి వాళ్ళు చేసేదేమో ప్రకృతికి నష్టం కలగజేసే ఉద్దేశం కాదు, వాళ్ళు జీవించడం కోసం మాత్రమే, వాళ్ళు జీవనాధారం కోసం మాత్రం అలా చేస్తున్నారు.
గవర్నమెంట్ ఆలోచించేది ఏంటంటే ప్రకృతిని మనం ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి ప్రకృతి వల్ల మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రకృతిని రక్షించాలని వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరిది తప్ప అంటారు సార్? అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు జీవనాధారం కల్పించేటువంటి ఒక విషయంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మాత్రమే వీళ్ళు ఈ విధంగా చేశారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకు జీవనభృతి కలిగించలేకపోవడం వల్ల, వాళ్ళు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రకృతి సంబంధించిన అడవులను నరికేయడం జరిగింది. మరి అలా వాళ్ళకు కూడా వాళ్ళ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు మంచిగా చేసినట్టయితే వాళ్ళు ఆ విధంగా చేసి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి గిరిజనులకి గొడవలు అవుతున్నాయి, అంటే పోడు భూములు లాక్కోవడము, వాళ్ళు వేసిన పంటలు పాడు చేయటము, అట్లా గొడవలు అవుతున్నాయి కదా సార్. దీంట్లో అసలు మరి మనం ప్రజలకు న్యాయం చేయాలంటే ఏం చేయాలంటారు సార్? చాలా అంటే చాలా పెద్ద ప్రశ్న ఇది. అంటే దీనికి ఈ మీడియం ద్వారా సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. దీనికి అంటే చారిత్రాత్మకంగా నుంచి ప్రస్తుతం మీరు చెప్పినటువంటి పరిస్థితులు చాలా ఎన్నో కారణాలు ఉన్నవి. మీరు ఒకటి ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అటవీ సంపద అనేది, ప్రకృతి వనరులు అనేటివి ఏ ఒక్కరికి చెందింది కాదు. మొత్తం అంటే లైక్ గ్రామాంది, అదేవిధంగా జిల్లాది, అదేవిధంగా రాష్ట్రాంది, అదేవిధంగా దేశ సంపద. సో ఏ ఒక్కరో దీన్ని నాశనం చేసేసి మేము మాత్రమే అనుభవిస్తాము, మేము మాత్రమే చేస్తాం అనేది అది సరైన వాదన కాదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడైతే గిరిజనులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో వారికి చాలా వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ గిరిజనుల పేరుతో గిరిజనులని, అమాయక గిరిజన ప్రజల్ని మభ్య పెట్టేసేసి వారి వెనుక ఉండి కొంతమంది వేరే వర్గాల వారు దీన్ని, ఈ పోడు వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయటము, అట్లాంటి విషయాల్లో, అట్లాంటి సందర్భాల్లో అటవీ శాఖ చాలా దృఢంగా, చాలా పట్టుదలగా వ్యవహరించడం జరుగుతుంది. ఒకటి. రెండవది, ఎవరైతే అటవీ గిరిజనులు ఉన్నారో వాళ్ళ సొంతానికి, వ్యవసాయానికి మీరు చెప్పిన స్థాయిలో వాళ్ళు ధ్వంసం చేయాలండి. నాకు ఉన్నటువంటి ప్రాక్టికల్ అనుభవంతో నేను చెప్తా ఉన్నాను. ఎవరైతే ఇప్పుడు, రెండవది మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ ఉన్నటువంటి ల్యాండ్, భూమి సరిపోవట్లేదు. అండ్ ఆల్రెడీ ప్రభుత్వ పరంగా, రెవెన్యూ పరంగా ప్రభుత్వేతర స్థలాలు ఎక్కడ చాలా వరకు అన్ని, అంటే పట్టాలు ఇవ్వడము, లేకపోతే గ్రామస్తులు ఆక్యుపై చేసేసుకోవడము, ఇల్లు నిర్మించుకోవడము జరిగిపోయింది. మీరు చూసి ఉంటారు ఆల్రెడీ, గ్రామంలో కానివ్వండి, సిటీలో కానివ్వండి, ఈవెన్ చెరువుల్ని, కుంటల్ని కూడా వదిలిపెట్టట్లేదు, వాటిని కూడా ఆక్యుపై చేసేసుకొని. సో అంటే మన అవసరాలు ఏ రకంగా పెరిగిపోతున్నాయో అనేది మీరు దీన్ని గుర్తించినట్టయితే మీకు అర్థమవుతుంది. సో అదే విషయము గ్రామ స్థాయిలో, లేకపోతే గిరిజనుల అటవీ స్థాయిలో కూడా జరుగుతూ ఉంది. సో ప్రభుత్వ పరంగా విధానం ఏంటంటే, ఎవరైతే కొన్ని దశాబ్దాల నుండి వారి సొంత అవసరాల కోసం వ్యవసాయం చేసుకుంటున్నారో వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు. ఎవరైతే కేవలము ఇప్పుడు వారికి 2 ఎకరాల వ్యవసాయం ఉంది, భూమి అనుభవిస్తూ ఉన్నది, కానీ ఆ 2 ఎకరాల తోడుగా ఇంకొక 4 ఎకరాలు పక్కన ఉన్న అడవిని కొట్టుకుంటాము అంటే అది మాత్రం సహించేది లేదు. అదేవిధంగా ఈరోజు ఉన్న అటవీ భూమి, అంటే మనకి రాష్ట్రంలో దాదాపు 24% అటవీ విస్తీర్ణం ఉంది రాష్ట్రం యొక్క మొత్తం జియోగ్రఫికల్ ఏరియాలో, భౌగోళిక స్థాయిలో. ఆ 24% భూమిలో కేవలము 15% నుంచి 18% భూమిలోనే మంచి అడవి ఉంది. దట్టమైన అడవులు కానివ్వండి, ఒక మధ్యస్థంగా ఉండేటువంటి అడవులు కానివ్వండి, దాదాపు ఒక 10 నుంచి 12% ఆల్మోస్ట్ ఆలు, అంటే ఈ రకంగా ఆక్రమణలకు గురి కావడమో, లేకపోతే ధ్వంసం కావడం జరిగింది. సో దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయకపోతే, మీరు అన్నట్టు లైవ్లీహుడ్ వాళ్ళ జీవనోపాధి సమస్య ఉంది, దానికి ప్రభుత్వ పరంగా చాలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకి సెటిల్మెంట్ ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళకి అటవీ భూములు కాకుండా ప్రత్యామ్నాయంగా వారికి జీవనోపాధి చూపెట్టడానికి ITDA కానివ్వండి, అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ మన భద్రాచలంలో కూడా ఉంది, ఉట్నూరులో ఉంది. ఈ రకంగా వేరే ప్రభుత్వ సంస్థలు గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నవి. వాటి ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి చాలా స్కీమ్స్ ఉన్నవి. సో చాలామందికి అవగాహన లేక, లేకపోతే పనిచేసే అధికారులు కొంత చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నవి. మీరు చెప్పినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 50% పైగా అడవులు ఉన్నటువంటి జిల్లా అది ప్రస్తుతం రాష్ట్రంలో.
అడవుల పరంగా చాలా ఉన్నటువంటి. సో అటువంటి ప్రాంతాల్లో మీకు తెలుసు కొంత వేరే అంటే అతివాద సంస్థలు కూడా కొన్ని అక్కడ ప్రజల్ని గిరిజనుల్ని కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా గిరిజనులకి వారికి ఉన్నటువంటి అవగాహన వారు ఉండే అవగాహనని వారి యొక్క వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని ఈ రకంగా అటవీ సంపదని నాశనం చేసేసి వాటిని ఆక్రమించుకొని అంటే ఆ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక భావనని క్రియేట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. సో దాన్ని అప్పుడు భూతద్వంలో నుంచి చూపెట్టేసి చేయడం జరుగుతూ ఉంది. సో ప్రభుత్వ పరంగా అటవీ శాఖ పరంగా ఏంటిదంటే ఎవరైతే ఈ రకంగా ఉన్న చేసుకుంటున్నటువంటి వ్యవసాయాన్ని వదిలి ఎక్కువ అటవీ భూమిని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అయితే లేకపోతే ఎవరో ఈ రోజు వెళ్ళేసి అటవీని ఆక్రమించేసి అటవీని కొట్టి వ్యవసాయానికి నేను వాడుకుంటాను అంటే అది చట్టం పరంగా సమ్మతం కాదు. కాబట్టి అటువంటి వాటివే చేస్తున్నాం తప్ప ఎవరైతే దశాబ్దాల తరబడి లేకపోతే సంవత్సరాల తరబడి వ్యవసాయం సాగు చేసుకుంటున్నారో ఆ భూముల జోలికి వెళ్ళట్లేదు. సో శాఖ పరంగా అక్కడ లోకల్ లెవెల్లో ఏమైనా వేరే మీకు తెలుసు స్థానికంగా లోకల్గా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు గ్రామస్తులకి వారిలో వారిలో ఉండే విభేదాలు గిరిజనులకి గిరిజనేతరులకి తర్వాత అదేవిధంగా అధికారుల మధ్య ఉండే కొంత సమన్వయ లోపం వల్ల కూడా కొన్ని పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంటుంది తప్ప విధాన పరంగా అట్లాంటి పొడు భూముల్లో ఎవరైతే వ్యవసాయం ఆల్రెడీ చేసుకొని మొదలుపెట్టి కొంత కొన్ని 2005 కంటే పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా మేము మనం డిస్టర్బ్ చేయట్లేదు. కాకపోతే చాలా సున్నితమైనటువంటి సమస్య, భూమితో ముడిపడి ఉన్నటువంటి సమస్య మీకు తెలుసు. సో అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అటవీ శాఖ సిబ్బంది కూడా చాలా సంయమనంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టి సమస్యని జటిలం చేస్తే ఏం వచ్చేది ఉండదు. ఎందుకంటే మీరే చెప్పారు అది వాళ్ళది జీవన్ మరణ సమస్య, వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్య. మా వరకు వస్తే ప్రకృతి సంపద, దేశ సంపద, వన సంపద నాశనం అయిపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత. సో మీకు అర్థమై ఉంటుంది ఎంత సున్నితమైనటువంటి సమస్య, ఎంత జటిలమైనటువంటి సమస్య. సో కాబట్టి దాంట్లో మనము గ్రామస్తులైనా గిరిజనులకైనా కూడా అంటే నేను స్వయంగా చూశాను, గిరిజన ప్రాంతాల్లో నేను కూడా పనిచేశాను, ఏ గిరిజనుడు కూడా తన స్వంతానికి అవసరానికి మించి సాగు చేయాలనుకుని లేదా అడవిని నాశనం చేయాలనుకునేటువంటి గిరిజన తెగలు లేవు. కాకపోతే ఇక్కడ మనకు జటిలమైన సమస్య ఏంటంటే ముందు చెప్పినట్టు 1970-80 సంవత్సరాల్లో కొంత తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల ప్రోద్బలం వల్ల కొంత ఈ సంపదని నాశనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీ కొత్తగూడెం, భద్రాద్రి, పాత ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ నుంచి గుత్తిపోయాలు వస్తూ ఉన్నారు చాలా పెద్ద సంఖ్యలో. సో వాళ్ళ వల్ల కూడా విధ్వంసం జరుగుతుంది. ఆ గుత్తిపోయాలు ఇక్కడ స్థానికులు కాదు, అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అవుతా ఉన్నారు. ఆ గుత్తిపోయాలు మన రాష్ట్రంలో ట్రైబల్స్ కారు, గిరిజనులు కారు, మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి గిరిజనుల కులాల్లో గుత్తిపోయలేదు. సో అయినా కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కొన్ని సమస్యల వల్ల వారు ఇక్కడికి రావడము, ఇక్కడ సెటిల్ అవ్వడము, ఆ సెటిల్ అవ్వడము రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో సెటిల్ అవ్వడము, ఆ విధంగా అటవీ విధ్వంసానికి పూనుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు, హర్షణీయం కాదు. వారికి మనము హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వారిని ఆదుకోవాల్సినటువంటి వాళ్ళని రక్షించాలన్నటువంటి పరిస్థితి ఉంటే దాన్ని అటవీ శాఖ కాదనట్లేదు. కాకపోతే దానికి రెవెన్యూ యంత్రాంగము, పోలీసు యంత్రాంగము ప్రభుత్వ పరంగా ఆలోచించి అటవీ భూములో కాకుండా వేరే ప్రాంతాల్లో వారిని సెటిల్ చేయడం కానివ్వండి, వారికి ఉపాధి కల్పించడం కానివ్వండి, వారికి సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి, ఎవరికి ఏం అడ్డంకి కానీ విభేదాలు కానీ ఏమి లేవు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ముందు చెప్పినట్టు చాలా కొంత సున్నితమైన సమస్య, జటిలమైన సమస్య. సో ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటి అంటే తప్పకుండా ఈ అటవీ సంపద నాశనం చేస్తే మళ్ళీ దాన్ని తిరిగి మనము క్రియేట్ చేయడం చాలా ప్లాంటేషన్స్ రేస్ చేయొచ్చు, ఎన్నో కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా చెట్లు పెంచొచ్చు, కానీ అడవిలో ఉండేటువంటి బయోడైవర్సిటీ ఒక జీవ వైవిధ్యాన్ని తీసుకురాలేము,
ఒక అడవి పరంగా మీరు చూసుకున్నట్టయితే ఒక ఎకరంలో ఎన్నో రకాల మొక్కలు, గడ్డి రకాలు, ఎన్నో సూక్ష్మ క్రిములు, ఎన్నో రకాల జంతువులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనము మళ్ళీ ఈ కృత్రిమ అడవులలో లేకపోతే ప్లాంటేషన్స్లలో తీసుకురాలేము. సో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే సో ఆ రకంగా అడవుల్ని ధ్వంసం చేయటం అనేది వ్యవసాయం కోసము ఎంత మాత్రము అంగీకారం కాదనే విషయాన్ని ఎవరైనా కూడా అంగీకరిస్తారు. కాకపోతే చాలా దానేమంటారు మనము సమయంతో హ్యాండిల్ చేయాల్సినటువంటి సమస్య. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, ఎంతో పేషెన్స్ తో ఎంతో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, అభివృద్ధి చెందేలా చేయాలి అని అంటే మనం ఇలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ఇంత పెరుగుతున్న పాపులేషన్లో మనం జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకుంటూ ఆలోచించి వాడుకోవడం అనేది ఎంతో ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్మాల్ క్వశ్చన్ తీసుకుందాం సార్. సురేష్ సార్, ప్లీజ్ గో అహెడ్ సార్. సురేష్ గుంటూ సార్. నమస్కారం సార్. నమస్తే, నా పేరు సురేష్, మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మెంటర్ గా నిర్వహిస్తున్నాను. సో మీలాంటి పెద్దలు వచ్చినప్పుడు మా వాళ్ళకంతా చాలా ఇన్స్పిరేషన్, అలాగే ఇంకా ఎక్కువ కోరుకుంటూ ఉంటాం మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి. సో ఇప్పుడు మనకు ఏదైనా ఇంటిగ్రేటెడ్ పార్క్స్ కానీ మన ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటి రెండు స్టార్ట్ చేసే జరుగుతున్నాయన్నారు, అలాగే ఇంకా చుట్టుపక్కల మన తెలంగాణలో కానీ ఇంకా చుట్టుపక్కల అంటే ఇంటిగ్రేట్ మనకు ఏదైనా ఒక పార్క్ కడితే మొత్తం అందులోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంటిగ్రేటెడ్ కాలనీలు కడుతున్నాం అనుకోండి, వాటిలో ఇంత శాతం మన కంపల్సరీ గ్రీనరీ ఉండాలి, ఇట్లాంటి ఏదైనా అధికారము మీకు ఐఎఫ్ఎస్ వాళ్ళకు ఉంటుందా సార్? ఎవరేమైనా కూడా చట్టపరంగా ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఏవైతే చట్టాలు చేస్తుందో, యాక్ట్స్ చేస్తుందో, దాని ప్రకారమే అందరికీ కూడా అధికారాలు ఇవ్వటం జరుగుతుందండి. కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు ప్రస్తుతం ముందు చెప్పాను, చెట్లు విచక్షణ రహితంగా నరికేసేటువంటి అధికారం ఎవరికి లేదు. దానికి తగినటువంటి సంబంధిత అధికారుల దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి. అదేవిధంగా మనకి వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా రిజర్వ్ భూమి యొక్క అవసరం పడుతుంది. లైక్ ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాము, అదేవిధంగా ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం చేసుకుంటా ఉన్నాము, అందులో అటవీ భూములు యొక్క అవసరం ఉంటుంది. సో దాన్ని మనము డైవర్ట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క రూల్స్, యాక్ట్స్ ఉన్నది. సో దాని పరంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో వ్యక్తిగతంగా అట్లా ఎవరికి ఏం విచక్షణ అధికారం అంటూ ఉండదు. సో ఎవరైనా కూడా ఏంటిదంటే ప్రకృతి పరంగా, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు మీకు చెప్పాను, మా దగ్గర ఇక్కడ మన సిటీలో విచక్షణ రహితంగా చెట్లు నరికేసినట్టయితే మనకి మాకు వెంటనే సమాచారం వస్తూ ఉంటుంది. సో అదంతా కూడా పబ్లిక్ యొక్క కోఆపరేషన్, పబ్లిక్ యొక్క అవేర్నెస్ వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ గురించి చెప్పాలంటే హైదరాబాద్ సిటీ చాలా లక్కీ అండి. ఏ రకంగా అంటే హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 150,000 ఎకరాల్లో అడవులు ఉన్నవి. హైదరాబాద్ సిటీ యొక్క హెచ్ఎండిఏ యొక్క పరిధి తీసుకున్నట్టయితే మీరు దాదాపు 4-6 జిల్లాల్లో పరిధిలో విస్తరించి ఉంది. సో దాదాపు 160,000 ఎకరాల లోపల రిజర్వ్ భూమి, అటవీ భూమి ఉంది. సో దీన్ని కనుక మనము మంచిగా కాపాడుకొని డెవలప్ చేసుకున్నట్టయితే ఇవి ఒక పర్మనెంట్ ఆక్సిజన్ సెంటర్స్ గా దాదాపు మనకి పనిచేస్తాయి. రాబోయే తరాలకి కూడా భవిష్యత్ వాతావరణ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వర్షాలు సకాలంలో పడటము ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ 160,000 ఎకరాల్లో అర్బన్ పార్క్స్ గా డెవలప్ చేయాలని చెప్పేసి, అంటే ఇప్పుడు మన సిటీలో మీరు చూసినట్టయితే కేబీఆర్ పార్క్ ఉంది. సో కేబీఆర్ పార్క్ తరహాలో పబ్లిక్ కి అంటే వారు తరలి వెళ్ళి విజిట్ చేయడానికి, ఇప్పుడు మనకు వరంగల్ రూట్ లో చూసినట్టయితే మేడిపల్లి అని చెప్పేసి, అదేవిధంగా చుట్టుపక్కల మనకి ఇటు మన నిజామాబాద్ రూట్ లో కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అని చెప్పేసి, ఈ రకంగా ఇవన్నీ అటవీ ప్రాంతాలని దాదాపు 160 బ్లాకులు, 160,000 ఎకరాల్లో ఉన్న అటవీ భూములు అన్ని కూడా ఆ రకంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ దాదాపు ఒక 40-50 పార్కులు ఈ హైదరాబాద్ యొక్క 5 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ పరిధి లోపల ప్రభుత్వం ఆల్రెడీ డెవలప్ చేసి మన ప్రజలకి వినియోగంలోకి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. రోజు అక్కడ ఉదయం సాయంత్రము పబ్లిక్ వాకింగ్కి వెళ్ళడం కానివ్వండి, అక్కడ సేద తీరడం కానివ్వండి, అక్కడ సమయం స్పెండ్ చేయడానికి, వారాంతాల్లో విడదిగా టైం స్పెండ్ చేయడానికి, వీకెండ్స్ లో అక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశాలు, అక్కడ చిన్న చిన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా ఇంకా మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం మేరకు
అటవీ శాఖ కూడా ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో అవన్నీ వాటిలో కూడా ఇంకా అంటే కొత్త కార్యక్రమాలు ఇంతకు ముందు ఇప్పుడు యాదాద్రి మడలని చెప్పి అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల్ని పెంచేసేసి ఒక దట్టమైన అడవి ఇక పెంచేటువంటి ఒక మియావకి ప్రక్రియ ద్వారా వీటిని అంటే అతి తక్కువ సమయంలో అతి తక్కువ విస్తీర్ణంలో పచ్చదనాన్ని ఎక్కువ ఉధృతంగా పెంచేటువంటి కూడా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో అతి తక్కువ కాలంలో ఒక ఎకరం 2 ఎకరాల స్థలంలోనే మనం ఒక అడవిలోకి ప్రవేశించినామా అనేటువంటి ఒక భావన కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అర్బన్ పార్క్స్ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ అర్బన్ పార్క్స్ కి మీరు వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా మీకు అవగతం అవుతుంది. అండ్ ఇంతకు ముందు మనకి ఆల్రెడీ ఇక హైదరాబాద్ లో నెహ్రూ జువలాజికల్ పార్క్ ఉంది, మన చార్మినార్ వెళ్తూ ఉంటాయి, నాగార్జున సాగర్ రోడ్ లో వెళ్తూ ఉంటాయి. సో ఎంత అద్భుతమైన ప్రదేశం, దాదాపు 350 ఎకరాల సిటీ మధ్యలో ఉంది. సో అక్కడ మీరు వారాంతాలో వెళ్ళినట్టయితే మనకి కాలు మోపే స్థలం ఉండదు. సో అంత మంది అంటే పబ్లిక్ అంత ఆ విధంగా దాన్ని అప్రిషియేట్ చేసేసి అక్కడ దాన్ని ఉపయోగించుకునేటువంటి ఆస్కారం ఉంది. సో దాంతో మాకు జరిగే లాభం ఏంటంటే పబ్లిక్ కి అవగాహన పెరుగుతుంది వన్యప్రాణుల పట్ల, ఈ వాతావరణము పచ్చని చెట్లు ఉన్నట్టయితే మనకి ఏ రకమైనటువంటి లాభాలు ఉంటాయి అనేది వారికి అవగతమయ్యి తప్పకుండా ఈ ప్రకృతిని వన సంపదని సంరక్షించడంలో మరింత భాగస్వాములు అవుతారని చెప్పేసి మన నమ్మకం. అలాగే సార్, మనకు ఇప్పుడు ఎక్కడైనా మనకు అవేర్నెస్ అనేది పెరుగుతుంది మీరు చెప్పినట్లు ప్రజలలో. ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలన్నా కానీ మీరు ఇందాక చెప్పారు టోల్ ఫ్రీ నెంబర్ అనేసి, సో ఈ వీడియో కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది చూస్తారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఛానల్లో. సో కొద్దిగా ఆ నెంబర్ ఏదైనా కొంచెం అఫీషియల్ గా మనం చెప్తే ఏదైనా కంప్లైంట్ ఎలా చేయాలి, ఏదైనా మనకు చెట్లను కొట్టేస్తున్నా వేరే వాళ్ళు అన్ని ఇంకా తెలియకుండా చేస్తున్నా, కొద్దిగా మనం ఏదైనా మీ అఫీషియల్ గా మీరు చెప్తే. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1800 అని చెప్పేసి ఉంటుంది, 23465 అని చెప్పేసి మీరు అది మా వెబ్సైట్ లో చూసినట్టయితే మీకు లభ్యమవుతుంది. దాని ద్వారా మీరు చెప్పచ్చు, మన అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంటుంది. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. Yes sir, thank you sir. ఎంతో గొప్ప ఇన్ఫర్మేషన్ ని మా అందరి కోసం ఎంతో చాలా బాగా అందజేశారు. మనం మన దేశాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి చెందాలి అని అంటే ముందు మన ప్రకృతిని మనం ఎంతో చాలా కాపాడుకోవడం అనేది ఇప్పుడు మనకి చాలా అవసరమైనది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్, కరోనా సిచ్యువేషన్ మనం చూస్తే మనకి అర్థమైపోయింది మనకి మనం ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యం, ఎంత అవసరం అని చెప్పేసి. ఇంత పెరుగుతున్న పాపులేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ కన్జర్వేషన్ అనేది. అయితే ఈ కన్జర్వేషన్ ఫీల్డ్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక సార్ దగ్గర నుంచి, ఒక గ్రేట్ పర్సనాలిటీ దగ్గర నుంచి మనం ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాగే మనము ఎవ్రీ వీక్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు మనకి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కి బ్యారియర్ ఉండొద్దు అని చెప్పేసి మన గురుజీ శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారు మనందరి కోసం ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు, ఎంతో నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నారు. అలానే మనం ప్రతి సండే ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ తో మనం కలుసుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత గొప్పటి అవకాశం ఇచ్చిన మన గురుజీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, ఇంకా మీ వాల్యుబుల్ సమయాన్ని మా అందరి కోసం కేటాయించి మా అందరి కోసం ఎన్నో ఎంతో నాలెడ్జ్ ని షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వర్గం శ్రీనివాస్ సార్, ఐఎఫ్ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, మీ శ్రావణి గారు, తర్వాత అదేవిధంగా మీ ఇంపాక్ట్ ఫౌండేషన్ సిబ్బంది మీ అందరికీ కూడా. సో యాక్చువల్గా అంటే వివిధ పని ఒత్తిళ్ల వల్ల మీరు అనుకున్నంత ముందుగా నేను సమయం ఇచ్చి ఉండకపోవచ్చు, అదేవిధంగా మీరు అనుకున్నంత సమయం ఇచ్చి ఉండకపోవచ్చు. బట్ తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము చాలా అంటే స్ఫూర్తిదాయకము, అదేవిధంగా అందరికీ కూడా ఎంత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉంది. సో ఏదైనా కార్యక్రమం చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అవి నాకు తెలుసు, ఒక అధికారిగా మేము చూస్తూ ఉంటాము. సో అంత సులువు కాదు, అయినప్పటికీ కూడా మీ తాతయ్య గారు అంటే రేంజ్ ఆఫీసర్ గా పనిచేశారు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మీరు కూడా అంటే ఫారెస్ట్ ఫ్యామిలీకి, ఫారెస్ట్ ఫ్యాటర్నిటీకి చెందిన వారిగా నేను భావిస్తా ఉన్నాను. జనరల్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏంటంటే దాదాపు ఒక అందరికి ఒక కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మా రేంజ్ ఆఫీసర్ గారి యొక్క మనవరాలుగా మీరు మరి ఇట్లాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి, తప్పకుండా మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని చెప్పేసి మీకు, అదేవిధంగా మీ మిగతా మీ టెక్నికల్ సిబ్బంది, మీ సహాయ సిబ్బంది అందరికీ కూడా నా తరఫున, తర్వాత అటవీ శాఖ తరఫున కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు చేస్తూ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్.